హాయ్ అండి, వెల్కమ్ టు పూర్విక్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ పూర్ణం బొబ్బట్లు, లేదా నేతి పోలి అని కూడా అనొచ్చు, లేదా పూర్ణం పోలి అని కూడా చెప్పచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూసామంటే మైదా, బెల్లము, పచ్చెనపప్పు చూస్తున్నాము. నెక్స్ట్ మనం నెయ్యి కూడా తీసుకుంటున్నామండి. సో ఫస్ట్ మనం ఇక్కడ నెయ్యిని మైదాని కలుపుకుందాము. సో మైదాని ఇక్కడ 1.5 గ్లాస్ మైదా తీసుకున్నాను. సో దానికోసమని ఒక 1/2 టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందామండి. సో మనకి కొంచెం యాడ్ చేసుకోవాలి. జస్ట్ మాకు 1.5 గ్లాస్ మైదాకి ఒక టీ గ్లాస్ కూడా వాటర్ పట్టలేదండి. చాలా తక్కువ వాటర్తోనే మనకి కలుపుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎక్కువ ఆయిల్ అనేది తీసుకుంటుంది, బట్ లాస్ట్లో తినే టైంలో మాత్రం మనకి ఆయిలీ తెలియదండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 3 స్పూన్స్ మేము ఆయిల్ యాడ్ చేసుకున్నాము. సో బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి మళ్ళీ కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని మళ్ళీ కొంచెము మనము ఆయిల్ యాడ్ చేసుకుందాము. సో బాగా కలుపుకోవాలండి, బాగా స్మూత్గా రావాలి డవ్ అనేది మనకి. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాము. సో దీన్ని మొత్తాన్ని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని, సో దీని మీద మళ్ళీ కొంచెము ఆయిల్ వేసుకుందామండి. సో వేసి, సో ఒకసారి అట్లా ప్రెస్ చేసేసి దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి 2 అవర్స్ పక్కన పెట్టాలండి. సో బాగా ఇది మనకి సాల్ట్ మొత్తం కలుస్తుంది, దాంతోపాటు స్మూత్గా రావడానికి ఇదవుతుందండి మనం అట్లా పెట్టుకోవడం వల్ల, ఎక్కువసేపు నానపెట్టడం వల్ల. సో మనం ఇక్కడ ఏంటంటే 1.5 గ్లాస్ మైదాకి 1 గ్లాస్ పచ్చెనపప్పు తీసుకున్నాము. సో ఈ 1 గ్లాస్ పచ్చెనపప్పుకి 1/2 కిలో బెల్లం తీసుకున్నామండి. సో ఇక్కడ ఏంటంటే ఈ బెల్లాన్ని పౌడర్ చేసుకున్నాము, దీని బాయిల్ 4 విజిల్స్ పెట్టుకున్నాము. సో ఈ రెండింటిని ఇప్పుడు మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుందాము. సో మిక్సర్లో వేసుకొని మనము బెల్లాన్ని పప్పుని రెండింటిని మిక్సీ పట్టుకోవాలండి. సో ఇక్కడ కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని మనము బెల్లాన్ని యాడ్ చేసుకుంటే బాగా మెత్తగా వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తుంది చూడండి, చాలా స్మూత్గా మేము గ్రైండ్ చేసుకున్నాం దీన్ని. సో దీన్ని ఇప్పుడు మనము పాకం చేస్తాము. సో ఇక్కడ ఈ పాకం చేయడానికి రీజన్ ఏంటంటే, సో మనకి ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఏదైనా ఎక్సెస్గా మిగిలింది అనుకోండి, సో దాన్ని మనము 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. సో పాకం చేయడం వల్ల, సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా వేరే డిషెస్ ఏదైనా చేసినప్పుడు, సుగీలు, పూర్ణం సుగీలు కానీ ఇలా ఏదైనా చేసినప్పుడు వాడుకోవడానికి, లేదా మళ్ళీ 3 డేస్ తర్వాత ఏదైనా మళ్ళీ కొంచెంగా మైదా కలుపుకొని మనము పోలి కూడా చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మేము చేస్తున్నాము. సో పాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాము. సో నెయ్యిలో మళ్ళీ ఈ పూర్ణం మొత్తం వేసేసి బాగా కలుపుకుంటున్నాం. వేడి తగిలే కొద్దికి ఏమవుతుందంటే ఈ పూర్ణం అంతా దగ్గర పడుతుందండి, చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ హీట్ తగిలే కొద్దికి ఏమవుతుందంటే ఇలా మనకి పూర్ణం మొత్తము దగ్గర పడుతూ వస్తుంది. సో ఇందులో మనము కొంచెం యాలకుల పొడి కూడా, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. సో మంచి ఫ్లేవర్ కోసము, దాంతోపాటు టేస్ట్ కూడా బాగుంటుందండి. సో మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. చల్లార్చితేనే కదండి మనం వంటలు చేసుకొని పోలి ప్రెస్ చేసుకునేదానికి బాగుంటుంది. సో ఈ విధంగా మేము పెద్ద లెమన్ సైజు పూర్ణం బొండాలు అనేది పూర్ణం ఉంటలు అనేది చేసుకున్నాము. సో దీనికోసం అదే సైజులో పెద్ద లెమన్ సైజులోనే మైదా కూడా తీసుకున్నాము. సో ఈ విధంగా ప్రెస్ చేసుకొని అందులో మిడిల్లో ఈ పూర్ణం ఉంటని పెట్టేసి 4 సైడ్స్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఫోల్డ్ చేసేసి మనం దాన్ని బాగా రౌండ్ చేసేసుకొని ప్రెస్ చేసుకోవడమేనండి. కొంచెం ఆయిల్ తీసుకోవాలండి, మనకి అంటుకోకుండా కవర్కి ఆయిల్ పోసుకోవాలి. దాని తర్వాత మనము ఇట్లా ఆయిల్ కొంచెం పోసుకుంటూ వేళ్ళతోనే మనము ప్రెస్ చేసేసుకోవచ్చు. సో మేము ఆల్రెడీ పాన్ అనేది వేడెక్కుతుంది, స్టవ్ మీద ఉందండి. సో మనకి 2 అవర్స్ ఈ మైదా అనేది ఆయిల్లో అట్లా సోక్ అవ్వడం వల్ల
టూ అవర్స్ తర్వాత చూసామంటే ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా వచ్చిందంటే చాలా క్రిస్పీగా మంచి, ఐ మీన్ సాఫ్ట్గా వచ్చిందండి, మాకు మంచి టేస్ట్ బాగుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనము వన్ బై వన్ చూడండి కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకొని. సో ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంటుంది కదా అండి, మనం ప్రెస్ చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ వేసున్నాం కాబట్టి. సో టూ సైడ్స్ మనం అలా కాల్చుకోవాలి. సో ఈ విధంగా మనకి పోలీలు అనేది పొంగుతూ పొంగుతూ వస్తుందండి మనకి. సో వన్ బై వన్ ఇలా మనము ప్రెస్ చేసి పెట్టుకొని పక్కన కాల్చుకోవాలి. సో ఈ విధంగా వస్తుంది. చాలా, ఐ మీన్ కొంచెం టైం తీసుకున్నా సరే మంచి టేస్టీగా వచ్చింది. సో మీరు ట్రై చేయొచ్చండి ఇంట్లో, చూడండి మీకు ఈ ప్రాసెస్, ఐ మీన్ ఈ ఇది నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్లోనూ ట్రై చేయండి. మీకు బాగా వచ్చిందంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేదు మీకు ఇంకా వేరే మెథడ్ ఏదైనా తెలిసి ఉంటే మీరు సజెషన్స్ ఇవ్వచ్చండి కామెంట్ బాక్స్లో, మేము ట్రై చేస్తాము. సో ఈ విధంగా వన్ బై వన్ మనము ప్రెస్ చేసుకొని కాల్చిపెట్టుకుందాము. సో ఈ విధంగా మనకి మనము వన్ బై వన్ కాల్చుకుంటున్నామండి. ఎప్పటికప్పుడు చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మైదా కూడా కలుపుకొని పూర్ణం చేసి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 డేస్కి వన్స్ లేదా ఐ మీన్ వీక్లీ వన్స్ కూడా కొంచెం కొంచెం మిక్స్ చేసుకొని కలుపుకొని కూడా చేసుకోవచ్చండి. సో మనకి రెడీ అయిపోయింది మన పూర్ణం బొబ్బట్లు లేదా పూర్ణం పోలీలు. సో చాలా చూసారు కదా, నేను చాలా మెత్తగా ఉన్నాయండి. సో ఈ విధంగా మీకు వస్తాయని కోరుకుంటున్నాను. సో ఒకసారి ట్రై చేసి మీకు ఇలా వచ్చింది అంటే మాకు కామెంట్ చేయండి. సో నచ్చిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.